నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు నార్మల్గా మనం చాలా కోరికలు కోరుకుంటాం కొన్ని నెరవేరుతాయి కొన్ని నెరవేరవు నెరవేరాలి అంటే ఎలాంటి మంత్రాన్ని పఠించాలి అంటారు అలాగే ఎలాంటి పూజలు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించవలసింది ఏంటంటే అమ్మ కోరికలు అనేది ప్రతి మనిషికి సహజం అసలు కోరికలు రాకుండా ముందు మన యొక్క మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి మన మనసుని ఎప్పుడైతే నిర్మలంగా ఉంచుకుంటామో ఫస్ట్ ఆల్ నీ కోరికలు రాకుండా ఉంటాయి ఏ కోరిక వచ్చినా కూడా భగవంతుడిని మనం అలా ఎదురుగా పెట్టి మనం చెప్తామే కానీ ఏ కోరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనమే తీర్చుకోవాలి అయినా కూడా మనకి కొన్ని అవసరాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా జ్ఞానము ధనము అలాగే ఏదైతే మనం కోరికలు అనుకున్నా కోరికలు ఈ మూడు ఖచ్చితంగా అవసరం ఉంటాయి కాబట్టి ఇది ఉదయా సాయంత్రం ప్రతి మనిషికి అవసరమే కాబట్టి దీనికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మనం తెలుసుకుందాం ప్రతి మనిషి కూడా ఉదయం లేచిన వెంటనే స్నానపానం అన్నీ అయిపోయిన వెంటనే అతని యొక్క అరచేతులు ఏవైతే ఉంటాయో రెండు అరచేతులు సమానంగా పెడితే ముందు చిట్టుకుని వేళ ఇట్లా సమానంగా పెడితే అడవిడిగా ఈ చేతులన్నీ కూడా ఇలాగ వస్తూ ఉంటాయి అంటే ఎప్పుడైతే ఈ చేతులు ఇట్లా సమానంగా వచ్చాయో ఈ చేతులు మనం చూస్తూ చెప్పాలి మంత్రం ఇలా ఓం కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరములేతు గోవింద ప్రభాకర దర్శనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఓం కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరములేతు గోవింద ప్రభాతర దర్శనం దీని యొక్క భావార్థం కూడా మనం తెలుసుకుందాం కరాగ్రే వసతే లక్ష్మి కరా కర అంటే చెయ్యి సంస్కృతంలో ఆగ్రే అంటే స్థానము కరాగ్రే అంటే చిట్ ఆగ్రే అంటే స్థానము మరియు చివర ఉన్నటువంటి వేలు అని అర్థం కరాగ్రే అంటే చివరి ఏ వేలు ఉంటుంది చిటికిన వేలు కరాగ్రే వసతే లక్ష్మి వసతే స్థానం చేతికున్నటువంటి చిటికిన వేలు ఎవరట లక్ష్మీదేవట కర మధ్యే సరస్వతి ఇందా మనం అనుకున్నాం కదంత చెయ్యి మధ్య అంటే మధ్య వేలు సరస్వతి చేతుకున్నటువంటి మధ్యవేలు ఎవరట సరస్వతీదేవి కథము లేతు అంటే ఈ మూల ఉన్నటువంటి ఈ చేతికి ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటుందో గోవిందుడు చాలా మందికి ఇక్కడ సందేహం వస్తూ ఉంటుంది అదేంటండి గోవిందుడు అందరి వాడు కదా మీరు ఇలాంటి వేలుని చూపిస్తే ఎలాగండి అంటే ఈ యొక్క చూపుడు వేలు గమనించండి మంచి ఈ వేలతోనో చూపిస్తాం చెడైన ఈ వేళతేనో చూపిస్తాం ఆడు ఈడు అలాగా ఇలాగ రకరకాల ఇంకొక వేలు ఎందుకు రాదు అలాగే స్వామి కూడా అందరి వాడి కాబట్టి అందుకే ఈ వేలు పెట్టారు ప్రభాతే కథ దర్శనం అంటే ఈ లైన్ చిత్త చవితిలో మనం చెప్పుకుందాం ముందు కథ అగ్రే వసతే లక్ష్మి లక్ష్మీదేవి ఏమిస్తుంది ధనమిస్తుంది ధనం అనేది ఎవరికి అవసరం ఉండదు ఆఖరికి సాధులు కూడా అవసరమే ఈరోజు తిండి తినాలంటే ఎవరింట్లో పెడతారా పెట్టరు కాబట్టి కొనుక్కొని తినాలన్నా ధనం అవసరం కథ మధ్య సరస్వతి మధ్య వెళ్ళి సరస్వతి సరస్వతి ఏమిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈవేళ జ్ఞానం ఎవరికి అవసరం లేదు పురాహరణికి మన యొక్క సుమన్ టీవీ ఛానల్ తరపు నుంచి ఈ అమీర్పేట ఉంది ఈ యొక్క అమీర్పేట నుంచి మనం వైజాగ్ వెళ్ళాలన్నా బస్సు ఎక్కాలి లేదా ట్రైన్ ఎక్కాలి ఎక్కాలంటే బస్ నెంబర్ ఏం తెలియాలి లేదా బస్సు మీద ఏం చదవాలి పేరు కాబట్టి మినిమం జ్ఞానమైన ప్రతి మనిషికి అవసరం కరములైతు గోవింద ఈరోజు కోరికలు తీర్చేవాడు గోవిందుడు తప్ప మన మరొకరు లేనే లేడు ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి ఏ దేశం నుంచైనా కూడా తిరుమల తిరుపతికి ఎవరైనా రావాల్సిందే అంత అంత ఎత్తులో ఏడు కొండలు ఎక్కెక్కి ఎక్కెక్కి నువ్వు ఏడ్చుకుంటూ వెళ్తే అంత బాధంతా కూడా ఆ నల్లవాడిని చూసి నువ్వు మర్చిపోతున్నావే అంటే నీ బాధలు తీరినట్టే కదా నీ కోరికలు కూడా తీరుతున్నట్టే కదా కాబట్టి అందుకే గోవిందుడు అందరివాడు కాబట్టే ఎవరు ఎన్ని వేసాలు వేసినా కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి గోవిందుడు కోర్కలు తీర్చేవాడు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఇకపోతే లాస్ట్ లైన్ మనం దా చెప్పుకోలేదు కర దర్శనం ప్రభాతే ఉదయాన్నే కరా చెయ్యి దర్శనం చూడటం అంటే ప్రభాతేకర దర్శనం ఈ చేతిని నేను ఉదయాన్నే చూస్తున్నాను ఈ చేతుల్లో నేను దేవతల్ని నేను దర్శించుకుంటున్నాను కాబట్టి తెల్లవారు ఉదయాన్నే మన అన్ని దేవీ దేవతలను మనం ఈ చేతిలో భావన చేసుకుని మనం దర్శించుకోవాలి కాబట్టి ఇంత గొప్ప అర్థం ఉన్నటువంటి ఈ యొక్క మంత్రం నీ యొక్క మనసుకి కోరికలు తీయడానికి గల కారణం కానీ లేదు నీ మనసుని లగ్నం చేసుకోవడానికి ఇంకా నీకు కోరికలు పెరిగిపోతున్నాయి తగ్గట్లేదు అనుకుంటే ఇంకొక మార్గం ఉంది ఏదో ఒక గురువు దగ్గరికి నువ్వు వెళ్ళి ఏదో నీకు నచ్చినటువంటి భగవంతుడి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకో సాక్షాత్తు అమలుగన్న అమ్మ అమలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్నులో మెన్నులో మేల్పుట్ మనమ్మల ఉండడి అమ్మ అయినటువంటి పార్వతీదేవే సాక్షాత్ శ్రీరాముడి మంత్రాన్ని శివుడి ద్వారా చెవిలో ఊదించుకుంటారు అంటే పార్వతీదేవే జపం చేసింది రామా అని శ్రీరామ జైరామ జయ జయరాం శ్రీరామ జైరామ జయ జయరాం శ్రీరామ జయరామ జయ జయ అలా నువ్వు కూడా నిరంతరం ఒక మంత్రాన్ని జపం చేస్తే నీ మనసు ఎటు వెళ్లకుండా ఉంటుంది నీ మెదడులోకి వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి అందుకే సాధన చేసే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మాలని సాధువులు కూడా చాలా ఆనందంగా ఉండడానికి కారణం ఒకటి జపం కాబట్టి కోరికలు ఉంటే ఆ కోరికల వల్ల మనిషి కుసించిపోతాడు కాబట్టి కోరికల కన్నా ముందు ఆనందమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం ప్రయత్నం చేయండి